ఎందుకంటే ఇంకా మిస్టీరియస్ యాక్సిడెంట్లో చనిపోతే ఈ క్వశ్చన్స్ ఉంటాయి. రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక ఎవరైనా ఉన్నారా? ఇది చర్చించుకోలేదు చాలాసార్లు. కారణం ఏంటంటే సంజయ్ గాంధీ మరణం వెనుక ఎవరున్నారు అంటే మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో జరిగిన వాటిపైన ఎలాగైతే అనుమానం ఉంటుందో వెరీ స్ట్రేంజ్ రిజల్ట్. అంటే ఇప్పుడు ఐఐటి వస్తుంది, టాప్ ర్యాంకర్, ఐఐటి టాప్ 3లో ఉంటాడనే అర్థం, ఐఐటి కాదు ఎంసెట్కు రాలేదనుకోండి, డౌట్ వస్తుందా లేదా? సో అలా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, గెలుస్తారు ఖచ్చితంగా అన్నవాళ్ళు కొద్దిమందే. సో ఏమో చెప్పలేము, పరిస్థితి చాలా టఫ్గా ఉందని ఎక్కువ మంది అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో గెలుస్తారని ఎవరు చెప్పలేదు కదా, ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. సో అందువల్ల ఏ రాజకీయ నాయకుడు చెప్పని రీతిలో రిజల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన స్ట్రేంజ్గా ఫీల్ కావడంలో తప్పలేదు. సో ఇట్ ఈస్ రియలీ స్ట్రేంజ్. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును హుందాగా తీసుకోవాలి. జగనే చెప్పినట్టు 40% ఓటుకి వచ్చింది కదా. సో 23 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాలేదా? సో అందువల్ల రాజకీయాల్లో అవకాశాలు ప్రజల పక్షాన్ని నిలబడి ఇలా ఉన్నప్పుడు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పులు సరి చేసుకొని సమీక్షించుకొని ఒక కొత్త రాజకీయ పంతాలో కనుక జనం ముందుకెళ్తే ప్రజలు ఒక బలమైన ముఖ్యమంత్రినే కాదు బలమైన ప్రతిపక్ష నేత కూడా కోరుకుంటారు. ఇలా భారత ప్రజల తీర్పు అదే కదా, భారత ప్రజల తీర్పులు నాట్ జస్ట్ ఓటెడ్ ఫర్ అ గవర్నమెంట్, దే ఓటెడ్ ఫర్ అ స్ట్రాంగ్ అపోజిషన్. అందువల్ల బలమైన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం దురదృష్టకరం. కనీసం ప్రజా జీవితంలో ఆ అసెంబ్లీలో లేకపోవచ్చు, బయట పొలిటికల్ లైఫ్లోనైనా ఒక బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం వల్ల ఉపయోగం తప్ప ఫలితాలు వచ్చాక అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఏమి ఉండదు కదా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళకి నమస్తే నాగేశ్వర్, మళ్ళీ రేపు కలుద్దాం, చూస్తూనే ఉండండి. 99బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇప్పుడు దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కేంద్రంలో నితీష్ అండ్ చంద్రబాబు, జేడీయూ టీడీపీల మద్దతు చాలా కీలకం సార్. నేపథ్యంలో ఒక వార్త చూస్తూ ఉన్నాం, టీడీపీ జేడీయూలను సంప్రదించడంపై రాహుల్ గాంధీ వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి. ఇండియా కూటమికి మెజారిటీ రాలేదు, 234 కన్ఫైన్ అయిన పరిస్థితి. సో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తుందా, వచ్చే అవకాశాలు ఉన్నాయా, వస్తే అవకాశం ఉంటుందా? అంటే ఇండియా కూటమి ఉన్న 234 ఎంపీస్తో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. 272 ఉంటేనే సాధ్యమవుతుంది. సాధారణంగా ఒక ప్రీ పోల్ కోయలిషన్ లేదా ప్రీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇది ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ తర్వాతనే పోస్ట్ పోల్ కోయలిషన్, ముందు ప్రీ పోల్ కోయలిషన్కు ప్రియారిటీ ఉంటుంది. బీజేపీకి 272 రాలేదు కనుక ఈ చర్చ మొదలైంది. బీజేపీకి 272 వస్తే అసలు చర్చే లేదు కదా. బీజేపీ 240 దగ్గర ఆగిపోయింది. సో బీజేపీకి 400 అది ఇది అన్నారు కానీ అది 272 దగ్గర ఆగిపోయింది. సో 272 బీజేపీకి లేవు కనుక, బట్ ఎన్డీఏకు ఉన్నాయి. మనం ఎన్డీఏ వేరు, బీజేపీ వేరుగా చూడలేము, ఎందుకంటే ఎన్డీఏ అనేది ప్రీ పోల్ కోయలిషన్ కనుక ఎన్నికలకు ముందు ఏర్పడిన సంకీర్ణం. అయితే మన రాజకీయాల్లో రాజ్యాంగంలో ఎక్కడ ఎన్నికల ముందు ఏర్పడిన సంకీర్ణ కూటమి నుంచి ఎన్నికల అనంతరము ఎవరు బయటికి రాకూడదు అని ఎక్కడ లేదు. సో రాజ్యాంగం ఎక్కడా బైండ్ చేయదు, అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండే ఫ్రీడమ్ను రైట్ను క్వశ్చన్ చేయదు. అందుకే మన దేశంలో పార్టీలు కూటమి నుంచి వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు జేడీయూ ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు పోయింది. ఎన్నికల్లో ఏ కూటమి ఏ పార్టీలతో కలిసిందో ఆ పార్టీలతో 5 ఉందా, మధ్యలో రావడం బయటికి పోవడం చూసాం. తెలుగుదేశం పార్టీ 2014 కలిసి పోటీ చేసి కూటమికి వచ్చి 2018 బయటకు వచ్చిన సందర్భం చూసాం. శిరోమణి అకాలీదళ్ 2019 బీజేపీతో కలిసి పోటీ చేసి ఒక 7 తిరగకముందే 2020 బయటకు రావడం చూసాం. హర్యానాలో జననాయక జనతా పార్టీ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసింది. కానీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా త్వరలో ఉన్నాయి, ఈలోగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నది. సో ఇలా రాజకీయంగా కలిసి పోటీ చేసి కూడా
విడిపోతారు, విడిగా పోటీ చేసి కూడా కలుస్తారు. ఇప్పుడు ఈ లాస్ట్ 5 ఇయర్స్లో బీజూ జనతాదళ్ బీజేపీతో కలిసి పోటీ చేయలేదు 2019లో, కానీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయలేదు కానీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. సపోర్ట్ చేసినందుకు ఇద్దరు మునిగారు, బీజేపీతో పాటు వీళ్ళిద్దరు కూడా మునిగారు. సో అందువల్ల నాకు రాజకీయాల్లో రాజ్యాంగ రీత్యా కానీ ఎన్నికల చట్టాల రీత్యా కానీ ప్రీ పోల్ కోయలేషన్లో ఉన్న భాగస్వామ్య పక్షాలు ఖచ్చితంగా కలిసి ఉండాలి అని కాన్స్టిట్యూషనల్ లీగల్ బైండింగ్ లేదు. ఏది మారల్గా ఎథికల్గా చూసినప్పుడు, పొలిటికల్గా చూసినప్పుడు కలిసి ఎన్నికలకు ప్రజల దగ్గరికి పోయారు కదా అంటే ఆ పాలిటిక్స్ను మారాల్స్ను ఎథిక్స్ను మనం ఒక్కసారి మనకు అనుగుణంగానే వాదిస్తే లాభం లేదు కదా. మన నితీష్ కుమార్ ఎవరితో కలిసి పోటీ చేశాడు, ఎవరితో వెళ్ళి చేరాడు, ఇవన్నీ చూశాం కదా మనం. సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు శివసేన బీజేపీతో కలిసి పోటీ చేసి తర్వాత అటువైపోలేదా? సో ఇలా ఇటు అటు మారుతుంటారు కనుక ప్రీ పోల్ కోయలేషన్ ఎన్డీఏలో ఉన్న జేడియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కూడా వెరీ రీసెంట్ అడిషన్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు ఎన్డీఏ రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ లాంచ్ అయి ఉండకపోతే ఇవాళ మోడీ ప్రైమ్ మినిస్టర్ కాలేడు. ఎందుకంటే నితీష్ కుమార్ ఇండియా కూటమి ఏర్పడేంత వరకు కూడా ఇండియా కూటమితో ఉన్నాడు. పాట్నాలోనే ఇండియా కూటమి తొలి సమావేశం జరిగింది. సో నితీష్ కుమార్ కనుక లేకపోతే నితీష్ కుమార్ టీడీపీ ఎన్నికలకు ముందు దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో కలిసి అంటే వెరీ ఈ ఇద్దరు రీసెంట్ అడిషన్ లేకపోతే ఇలా మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండే అవకాశం ఏంటి వీళ్ళిద్దరు? అందువల్ల ఈ రెండు పార్టీలు వెరీ రీసెంట్ అడిషన్ కనుక ఇప్పుడు వీళ్ళిద్దరు కనుక బయటికి వస్తే ఆ గవర్నమెంట్ ఫామ్ చేసడానికి బీజేపీకి అవకాశం ఉండదు, ఇండియా కూటమికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ ఆప్షన్ బహుశా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం పెడతారు అన్నారు, అది క్యాన్సిల్ అయినట్టుంది నా గుర్తున్నంత వరకు. నిన్న నేషనల్ ఛానల్స్లో పెద్ద డిబేట్ అది, చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడలేదు అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని. ఎందుకంటే దానిపైన అభిషేక్ సింగ్ మాన్వి లాంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అనుమానాలకు రేకెత్తించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం అయితే శరద్ పవార్ ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడని ఇండియా టుడేలో అయితే మధ్యాహ్నమే వచ్చింది, ఒక సీనియర్ లెఫ్ట్ లీడరు చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడు అని. సో ఇలా కథనాలు వస్తున్నాయి, శరద్ పవార్ అటు నితీష్ కుమార్తోనూ ఇటు చంద్రబాబు నాయుడుతోనూ ఇద్దరితోనూ మాట్లాడాడని. ఈ రెండు పార్టీలు కనుక ఎన్డీఏ నుంచి మేము బయటికి వస్తాం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, బీహార్కు ప్రత్యేక హోదా ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి. సో అది కనుక వీళ్ళు చేరడంలో కూడా నితీష్ కుమార్కి మోడీ పైన ప్రత్యేక ప్రేమ లేదు, అందరికీ తెలుసు. అసలు మోడీతో కలిసి స్టేజ్ కూడా పంచుకొని అన్న నాయకుడు నితీష్ కుమార్. చంద్రబాబు నాయుడు పట్ల కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఎన్నికలకు ముందు వ్యవహరించిన తీరు చూశాం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పాటు అండదండలు ఇచ్చింది మోడీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడిని ఎన్నిసార్లు ఢిల్లీకి పిలిపించుకున్నారో మనం చూసాం. అసలు అమిత్ షా అపాయింట్మెంట్కు, మోడీ అపాయింట్మెంట్కు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎన్ని రోజులు ఆగాల్సి వచ్చిందో చూసాం. లోకేష్ అమిత్ షా అపాయింట్మెంట్కు ఎన్ని రోజులు ఆగాలో చూసాం.